ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ వర్సెస్ ఈడీ సీరియల్ సాగుతూనే ఉంది. వీక్లీ సీరియల్లో డుమ్మాలు నడుస్తూనే ఉన్నాయి. మరోమారు ఈడీ విచారణకు హాజరు కాకుండా ఉన్నారు. అటు ఈడీ సమన్లపై స్పందించిన ఆ పార్టీ విచారణ అంతా చట్ట వ్యతిరేకమని ఆరోపిస్తోంది. ఇక కేజ్రీవాల్ తీరుపై సీరియస్ గా ఉన్న ఈడీ ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా విచారణకు సహకరించడం లేదంటూ మరోమారు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేస్తుంది. లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు డుమ్మా కొట్టారు. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్ల ప్రకారం సోమవారం ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. అయితే తాను హాజరు కావడం లేదని సీఎం సమాచారమిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో విచారణకు నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆప ఆరోపించింది. ఈడీ పంపుతున్న సమన్లపై కోర్టులో కేసు నడుస్తోందని వాదిస్తోంది ఆప. విచారణపై దర్యాప్తు సంస్థని న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇప్పుడు విచారణకు రావాలంటూ వేధిస్తోందని మండిపడింది. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉండగా ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట వ్యతిరేకం. కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు దర్యాప్తు సంస్థ ఆగాల్సిందేనని ఆప్ ప్రకటన విడుదల చేసింది. అటు కేజ్రీవాల్ తీరుపై ఈడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యవహార తీరుపై సీరియస్ గా ఉన్న ఈడీ ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా విచారణకు సహకరించడం లేదంటూ మరోమారు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం జారీ చేసిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ ఇటీవలనే కోర్టును ఆశ్రయించింది. ఈడీ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే ఆ రోజున విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, తదుపరి విచారణకు హాజరవుతారని సీఎం అభ్యర్థించారు. అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. కాగా మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ కేజ్రీవాల్ ను విచారించింది. గతేడాది ఏప్రిల్లో కేజ్రీవాల్ ను 9 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులోనూ సమన్లు అందాయి. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు.